కాంగ్రెస్ పార్టీ మీద ఎంపీ విజయసాయి రెడ్డి చేసిన వ్యాఖ్యలు వివాదంగా మారాయి విజయసాయి రెడ్డిపై చర్యలు తీసుకోవాలని తెలంగాణ కాంగ్రెస్ నేతలు విజయారెడ్డి కాల్వా సుజాత బంజారా హిల్స్ పోలీసులకు ఫిర్యాదు చేశారు కాంగ్రెస్ ను కించపరిచేలా మాట్లాడిన వారిపై కేసు నమోదు చేయాలని కోరారు దీనికి సంబంధించి మరిన్ని వివరాలు మా ప్రతినిధి సుజాత అందిస్తారు తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం కూలిపోతుంది అని అంటూ ఆ పార్లమెంట్లో విజయసాయి రెడ్డి చేసినటువంటి వ్యాఖ్యల పట్ల అయితే మాత్రం పూర్తి స్థాయిలో ఖండిస్తూ హైదరాబాద్ లోని బంజారా హిల్స్ పోలీస్ స్టేషన్లో కాంగ్రెస్ సీనియర్ నాయకులు అయితే మాత్రం కంప్లైంట్ ఇచ్చారు అసలు ఏ విధంగా చూడొచ్చు అని అడిగి తెలుసుకున్నా చెప్పండి అసలుకి తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం కూలిపోతుంది అని వ్యాఖ్యలు చేయడం పట్ల మీరు ఏం చెప్తారు ఈ మాట వినడానికి కూడా తెలంగాణ ప్రజలు ఇష్టపడట్లేదు అనేది నాకున్నటువంటి విషయం పరిజ్ఞానంతో నేను చెప్తున్నాను తెలంగాణ ప్రజలు ఆశీర్వదించి తెలంగాణ ప్రభుత్వం ఈరోజు కాంగ్రెస్ ప్రభుత్వం ఏదైతే ఏర్పడిందో అది తెలంగాణ ప్రజల ఆశీర్వాదం తెలంగాణ ప్రజలు ఇచ్చినటువంటి పూర్తి మానిడేట్ దాన్ని గౌరవించాల్సింది పోయి అగౌరవపరిచి ఒక చట్ట సభల్లో రెడ్డి లాంటి వాళ్ళు ఈ దుర్మార్గమైనటువంటి కుట్ర పన్ని అక్కడ ఒక పార్లమెంటులో ఒక రాజ్యసభ సభ్యుడు ఈ విధమైనటువంటి వ్యాఖ్యలు చేయడం అనేది చాలా బాధాకరం తెలంగాణ సెంటిమెంట్కి అంటే ఏ విధంగా అంటే ఈరోజు మేము ఇచ్చిన ప్రజల ఇచ్చినటువంటి తీర్పుని అగౌరవపరుస్తూ మాట్లాడినటువంటి మాటలను చూస్తే బాధాకరంగా ఉంది ఒక సైడ్ ఇంకో బాధాకరం ఏంటంటే ఈరోజు కేంద్రంలో ఉన్నటువంటి బీజేపీ ప్రభుత్వము ఈరోజు స్పీకర్గా వింటూ ఉన్నారు తప్పించి ఆయన మీద యాక్షన్ తీసుకోలేదు గతంలో మనం చిన్న చిన్న ఇష్యూలలో చూసాం కానీ ఆ సంబంధం లేనటువంటి ఇష్యూలలో నాయకుల్ని సస్పెండ్ చేయడం మనం చూసాం కానీ ఇంత పెద్ద చట్టానికి విరుద్ధమైనటువంటి మాటలు చట్ట కూర్చొని ఏ విధంగా మాట్లాడారు అంటే దీని వెనకాల ఉన్నటువంటి బీజేపీ కానీ బీఆర్ఎస్ కానీ వైఎస్ఆర్సీపీ కానీ కలిసి ఇలాంటి కుట్రలు పన్నారు అనే దాని మీద ఎలాంటి అనుమానము లేదు ముఖ్యంగా నేను ఈరోజు మీడియా సమక్షంలో తెలంగాణ ప్రజలకే కానీ యావత్ కోరుకొని తెచ్చుకున్న తెలంగాణలో ఆనాడు తెలంగాణ ఇచ్చింది కాంగ్రెస్ పదేళ్ల తర్వాత ప్రభుత్వం వస్తే ఓర్వలేనటువంటి ఈ దుర్మార్గమైనటువంటి ప్రభుత్వము ఈరోజు ఈ విధమైనటువంటి కూల్చివేత కార్యక్రమం మాట్లాడుతున్నారు అంటే ఇది అంత బలహీనంగా లేదు బలంగా ఉన్నటువంటి అరవై ఐదు సీట్లను సాధించినటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం మీలాంటి మీలాంటి ఎలాంటి కుట్రలకు లొంగదు ఎలాంటి లక్షల కోట్ల వ్యవహారం దీని వెనకాల నడిచినా కూడా కాంగ్రెస్ ప్రభుత్వాన్ని కూల్చాలి అని అంటే ఎవరి తరం కాదు మేం కాదు తెలంగాణ ప్రజలు యాక్సెప్ట్ చెయ్యరు అనేది విజయసాయి రెడ్డికి కానీ కేసీఆర్కి కానీ ఇంకా ఎవరైనా ఇందులో ఇన్వాల్వ్ అయ్యి ఉంటే వాళ్ళకు కూడా మేము హెచ్చరిస్తున్నాము ఈ విధమైనటువంటి మాటలు మళ్ళీ ఫ్యూచర్లో మాట్లాడితే కాంగ్రెస్ ప్రభుత్వం కాదు తెలంగాణ ప్రజలు ఉరికిచ్చి కొడతారు అనేది మాత్రం గుర్తుంచుకోవాల్సినటువంటి అవసరం ఉన్నదని నేను కోరుకుంటున్నాను ఎందుకు నిన్నటి వరకు బీఆర్ఎస్ పార్టీ వాళ్ళే తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ కూలిపోతుంది అంటూ అనుచిత వ్యాఖ్యలు చేశారు ఇప్పుడు ఏసీ అంటే కనీసము వైఎస్ఎస్సిపి ఇక్కడ తెలంగాణ రాష్ట్రంలో లేదు అయినా కూడా ఈ రాష్ట్రానికి సంబంధించి పదే పదే కూలిపోతుంది అన్నని ఎందుకు అంటున్నారు కేసీఆర్ దోస్తు జగన్మోహన్ రెడ్డి కాబట్టి గతంలో ఎన్నోసార్లు వీళ్ళు ఇద్దరి వ్యవహారం మనం చూసినాం రెండు వేల పంతొమ్మిది ఎన్నికల్లో వీరిక్కడి నుంచి ఫండింగ్ వారికి చేశారు మొన్న ఎన్నికల్లో వాళ్ళు వీళ్ళకి ఫండింగ్ చేశారు కాబట్టి ఇద్దరికీ మంచి మిత్ర మిత్రుత్వం ఉన్నది తెలంగాణ ప్రజల పిచ్చోల్లాగా చూస్తున్నారు వీళ్ళు ఇద్దరు కలిసి ఆడుకొని తెలంగాణ ప్రజల సెంటిమెంట్ని ఆయుధంగా చేసుకొని గతంలో ఓట్లు సాధించారు ఒకసారి సాయిరెడ్డి గారు మాట్లాడినటువంటి మాటలు మీకు ఆన్ రికార్డ్లో ఇది నేనేమంటున్నా అంటే పిఎస్లో కూడా మేము ఇప్పుడే మరి పొద్దున ఉదయమో మేము కంప్లైంట్ అక్కడ జుబ్లీహిల్స్ పిఎస్లో చేశాము ఆ తర్వాత ఇప్పటికి ఇదిగో మా విజయ రెడ్డి గారు మేము మరి ఖైరతాబాద్ నియోజకవర్గం వాళ్ళు అలాగే నాయకులందరూ కలిసి మరి రేవంత్ రెడ్డి గారి సొంత నియోజకవర్గం అయినటువంటి కొడంగల్ నుంచి కూడా చాలామంది ఆవేదనతో ఇక్కడికి రావడం జరిగింది మేమంతా కలిసి ఈరోజు ఇక్కడ మరి బంజారాల్స్ పిఎస్లో కంప్లైంట్ ఇవ్వడం జరిగింది పోలీసులకు కూడా మేము విన్నవించుకుంటున్నాం ఇలాంటి దారుణమైనటువంటి సంఘటనలు ఎక్కడ చూసినా కూడా యాక్సెప్ట్ చేయొద్దు దయచేసి దీని మీద యాక్షన్ ఇమీడియట్గా తీసుకోవాలి ఎఫ్ఐఆర్ ఫైల్ చేయాలి మేము ఎఫ్ఐఆర్ కాపీని తీసుకొని మేము దీని వెనకాల లక్షల కోట్ల కుట్ర ఏముందో ఈడీకి కానీ అంటే కి కానీ అప్పగించే పనులు మేము ఉంటాము ఇక్కడ షర్మిలారెడ్డి కూడా కాంగ్రెస్ వైపున పూర్తి స్థాయిలో అక్కడ ప్రచారం చేస్తుంది మరి అది ఓర్వలేకనే కానీ ఇటు బీఆర్ఎస్ కావచ్చు అదేవిధంగా మరోవైపు అక్కడ వైసీపీ కానీ కామెంట్స్ ఈ ఈరోజు మీరు చూస్తూ ఉన్నారు మొన్న మన సీఎం రేవంత్ రెడ్డి గారు క్లియర్ గా ప్రెస్ మీట్ పెట్టి తెలంగాణకు జరుగుతున్న అన్యాయాన్ని కేసీఆర్ అటు జగన్మోహన్ రెడ్డి గారు కలిసి చేస్తున్న అన్యాయాన్ని ప్రజలకు బహిర్గతంగా తెలియజే తె తెలియజేయడంతో వాళ్ళు ఉలిక్కి పడతా ఉన్నారు ఎలాగైతే వాళ్ళ దొంగతనాలు ఇన్ని రోజులు చేసుకున్నారో ఇక ముందు సాగవని తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్న రోజులు కూడా వీటికి హద్దుపడతా హడ్డు పడుతుందని ఒక కాన్స్పరెన్సీ ఈ తెలంగాణ కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజల ప్రభుత్వం కాబట్టి దీన్ని కుప్పగూల్చాలనే ఉద్దేశంతో వాళ్ళు ఈ మొత్తం కాన్స్పిరసీ చేస్తున్నట్టు దానికి అఫీషియల్గానే పార్లమెంట్లో ఆన్ రికార్డ్ వాళ్ళ రాజ్యసభ మెంబర్ చెప్పడం చాలా ప్రజ తెలంగాణ ప్రజల సెంటిమెంట్ని హర్ట్ చేసినట్టు ప్రజలు భావిస్తూ ఉన్నారు ఎందుకంటే మా నిధులు దోచుకోవడానికి మా నీరు దోచుకోవడానికి మా నియామకాలు దోచుకోవడానికి ఇదంతా కూడా ఒక కుట్ర జరుగుతుంది ఇన్ని రోజులు పోరాడి తెచ్చుకున్న రాష్ట్రాన్ని పదేళ్ళు మొత్తం కుప్పగూల్చినారు ఇప్పుడు తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చినాక ప్రజలకు ఇంతో అంతో మేలు చేయడానికి నిధులను నీళ్లను నియామకాలని కాపాడుకోవడానికి ఒక దిక్కు మా సీవంత్ సీఎం రేవంత్ రెడ్డి గారు మా కాంగ్రెస్ మంత్రులు కానీ ప్రభుత్వం తరఫున పోరాడి ఒక దారి దారికి దేవాలని చూస్తుంటే మరొక దిక్కు ఈ ప్రభుత్వాన్ని కుప్పగూల్చి మళ్ళీ చే వాళ్ళకు అభయ హస్తాలకు తెచ్చుకోవడానికి వాళ్ళు చూస్తూ ఉన్నారు దీన్ని మేము ఖండిస్తూ ఉన్నాము ఆన్ రికార్డ్ వాళ్ళు వాళ్ళ కాన్స్పిరసీ బయట పెట్టారు కాబట్టి ఆ కోణంలో కూడా దీన్ని చూసి ఆయన మీద క్రిమినల్ యాక్షన్ తీసుకోవాలని క్రిమినల్ అదే పదే 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 ప్రభుత్వం కూలిపోతుంది కూలిపోతుంది అంటున్నారు అసలు ఎలాంటి ఆధారాలు ఉన్నాయి ఏం చూసుకుని ఎందుకు అలా చెప్తున్నారు వాళ్ళు వాళ్ళకు డబ్బు అహంకారము ప్రజలు ఇంకా కూడా తెలంగాణ ప్రజలు అమాయకంగా ఉన్నారని ప్రతిసారి కూడా వచ్చి ఏదో కొంతమందితోటి కేసీఆర్ ఏదో ఆ చేసిండు అది చేసిండు ఇది చేసిండు అంటే నిజంగానే చేస్తుంటే ప్రజలు ప్రభుత్వాన్ని ఫామ్ చేపిస్తుండే కదా ఇప్పుడు క్లియర్ కట్ మ్యాండిడేట్ ఇచ్చింది ఎందుకు కాంగ్రెస్ ప్రభుత్వం కాంగ్రెస్ ని నమ్మినారు తెలంగాణ ఇచ్చిన కాంగ్రెస్ తోటనే తెలంగాణ అభివృద్ధి సాధ్యమవుతుంది ఈ పదేళ్లలో ప్రజలకు అర్థమైపోయింది కాబట్టి మాకు మ్యాండేట్ ఇచ్చారు కానీ వాళ్ళు అది ఓర్చుకోలేకపోతున్నారు రాబోయే రోజుల్లో తెలంగాణ కాంగ్రెస్ పార్టీ గవర్నమెంట్ కాంగ్రెస్ గవర్నమెంట్ ఉంటే మాత్రం ఇది సాధ్యం కాదు వీళ్ళు ప్రజలకు సంక్షేమం చేస్తారు కానీ మా జేబులు ఖాళీ అవుతాయి మా నిధులు ఖాళీ అయితే మేము జైల్లోకి వెళ్ళాల్సి వస్తామని భయంతో ఇవన్నీ కూడా కుట్ర లెక్క చేస్తున్నారు దీని వెనకాల ఇందాక మా సోదరు చెప్పినట్టు ఎన్నో లక్ష కోట్ల అవినీతి ఒక స్కామ్ లెక్క చేయబోతున్నారు దానికి తొలి అడుగు లెక్క ఈరోజు రాజ్యసభలో ఒక నిండు రాజ్యసభలో ఒక మెంబర్ చెప్పడము చాలా శోచనీయము ఇది వాళ్ళు చట్టసభలలో ఉండి కూడా మన కాన్స్టిట్యూషన్ని ఇన్సల్ట్ చేసినట్టు ఇంతమంది తెలంగాణ ప్రజలు ఎంతో ఇష్టంగా గెలిపించుకున్న ప్రభుత్ తీసుకొచ్చుకున్న ప్రభుత్వాన్ని కుప్పగూలుతామన్న వాళ్ళ అహంకారానికి రేపు రాబోయే రోజుల్లో ప్రజలు గట్టిగా బుద్ధి చెప్తారు వీరు ఏమైనా చేస్తారు రోడ్ల మీదకి వచ్చి కూడా వాళ్ళని ఇంకా తిరగలేదు ఫైనల్లీ దేశాన్ని కాంగ్రెస్ కాంగ్రెస్ నాశనం చేస్తుంది అంటూ కూడా కామెంట్ చేశారు దీని పట్ల మీరు అసలు ఏం చెప్తారు కరెక్ట్ దేశాన్ని నాశనం చేసిందని వాళ్ళు అనడం కాదని ప్రజల దగ్గరకు వస్తే తెలుస్తుంది ఈ పదేళ్లలో ఎంత బాధపడ్డారు ఈరోజు మీరు చూడొచ్చు జంతర్ మంతర్ దగ్గర మాకు ఏంటి ఈ ఈవీఎం మెషిన్లు వద్దు మేము బ్యాలెట్ పేపర్ తోటే మా నిజాయితీ చెప్తాం మా మా నచ్చిన గవర్నమెంట్ మేము ఎంచుకుంటామని ప్రజలు ధర్నా చేస్తున్నారంటే ఈ ప్రభుత్వం మీద ఎలక్షన్ దాని సిస్టమ్ మీద కూడా వాళ్ళు కన్ను వేసి దాన్ని కూడా వాళ్ళ కబద అస్తాలలోకి తీసుకొని ఎలక్షన్ని ఒక పెద్ద ఆయుధం లెక్క మార్చుకొని మన కాన్స్టిట్యూషన్ దెబ్బతీస్తున్నది ప్రజలు చూస్తూ ఉన్నారు దాన్ని తిప్పి కొట్టడానికి బ్యాలెట్ పేపర్ మీద మేము బ్యాలెట్లోనే మేము ఓటేస్తామని జనాలు అంత పెద్ద ఎత్తున చేస్తున్నా కానీ ఏ మీడియా కూడా బయటికి రానికుండా చేస్తున్నారంటే ఇదంతా కూడా కాంగ్రెస్ తీసుకొచ్చిన ప్రజా పాలనని కుప్పకూల్చి కొంతమంది చేతుల్లోనే మొత్తం అంతా కూడా అమ్మి పెట్టించే ప పదేళ్లలో ఏవైతే చేస్తున్నారో రాబోయే రోజుల్లో కూడా అదే చేయాలనే ఉద్దేశంతో చేస్తున్నారు ఇప్పుడన్నా ప్రజలు మేలు ఏదో మభ్య మాటలు చెప్పి ఒక పర్టికులర్ ప్రైవేట్స్ వాళ్ళకి అమ్ముడు పోయే వాళ్ళని అందరినీ కూడా అరికట్టి ప్రజలు గమనించాలా రాబోయే రోజుల్లో గట్టిగా బుద్ధి చెప్తారని చూస్తున్నాం కదా ఏదైతే రాజ్యసభ సభ్యుడు విజయసాయి రెడ్డి చేసినటువంటి వ్యాఖ్యల పట్ల అయితే మాత్రము కాంగ్రెస్ సీనియర్ నాయకులు పూర్తి స్థాయిలో మండిపడుతున్నారు ఎందుకనంటే అసలు వైసీపీకి సంబంధం లేనటువంటి రాష్ట్రంలో ఇక్కడ కలుగజేసుకొని అనుచిత వ్యాఖ్యలు చేయడం సరైనది కాదు దాంతో పాటు కేవలం ఓటమి భయంతోనే ఈ వ్యాఖ్యలు చేస్తున్నారని చెప్పి కూడా అటువైపు ఖచ్చితంగా ఏదైతే ఆ అనుచిత వ్యాఖ్యలు చేశారో దాని మీద పోలీస్ స్టేషన్ లో కూడా కంప్లైంట్ ఇచ్చాము పోలీసులు కూడా వీటి మీద వెంటనే చర్యలు తీసుకోవాలని చెప్పి కూడా కంప్లైంట్ చేయడం జరిగిందని చెప్పేసి వాళ్ళు చెప్పడం జరుగుతుంది కెమెరామెన్ చైతన్యతో సుజాత బంజారా హిల్స్ పోలీస్ స్టేషన్